జగన్కు విరామం అప్పుడే. వైసీపీ అధినేత జగన్ వచ్చే ఏడాది జనవరి వరకు అత్యంత బిజీ షెడ్యూల్లోనే ఉండనున్నారు. అంతేకాదు ఆ తరువాత ఎన్నికల సందడి మొదలు కానుంది. దీంతో జగన్ మరింత బిజీగా మారిపోతారని అంటున్నారు. దీంతో జగన్కు ఇక విరామం ఇప్పట్లో ఉండకపోవచ్చని అంటున్నారు పరిశీలకులు. ప్రజాసంకల్ప యాత్ర పేరుతో గత ఏడాది నవంబర్ 6న ఘనంగా ప్రారంభించిన పాదయాత్ర ఇప్పటికే 300కు పైగా రోజులు పూర్తి చేసుకుంది. అయితే ఆయన తాను పెట్టుకున్న పాదయాత్ర లక్ష్యం చేరుకునేందుకు ఇంకా సమయం పడుతుందని అంటున్నారు సీనియర్లు. ముందుగా ఏర్పాటు చేసుకున్న షెడ్యూల్ ప్రకారం జగన్ తన పాదయాత్రను ఇచ్చాపురంలో ముగించనున్న సంగతి తెలిసిందే. గతంలో వైఎస్ పాదయాత్ర ఇచ్చాపురంలోనే ముగిసింది. ఆ సెంటిమెంట్ మేరకు జగన్ కూడా వైఎస్ పాదయాత్ర ముగిసిన చోటనే తన పాదయాత్రను ముగించనున్నాడు. ఇప్పటికే జగన్ పాదయాత్ర ప్రారంభమై సంవత్సరం గడిచిపోయింది. ఏడాది నుంచి ఇలా జనం మధ్యనే ఉన్నాడు జగన్. ఆ ఏడాది కాలంలో దాదాపు 300 రోజులకు పైగా జగన్ పాదయాత్రను కొనసాగించాడు. కోర్టుకు హాజరైన రోజులు హత్యాయత్నం నేపథ్యంలో మినహాయిస్తే పండుగ రోజులు తప్ప మిగతా అన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర కొనసాగింది. ఇక ముగింపు విషయానికి వస్తే దానికి మరి కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. వైసీపీ సీనియర్ల అంచనాల ప్రకారం జగన్ పాదయాత్ర వచ్చే ఏడాది జనవరి వరకు సాగవచ్చు. సంక్రాంతి సమయానికి జగన్ పాదయాత్ర ఇచ్చాపురానికి చేరే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. ఒకవేళ హత్యాయత్నం జరగకపోయి ఉంటే జగన్ పాదయాత్ర ఈ పాటికే దాదాపు ముగింపు దశకు చేరుకునేదని అంటున్నారు. పాదయాత్ర పూర్తయిన తర్వాత జగన్ బస్సు యాత్ర ప్రారంభిస్తాడని మొదట్లోనే ప్రకటించారు. పాదయాత్రతో జగన్ దాదాపు 125 నియోజకవర్గాలను టచ్ చేస్తున్నాడు. ఇక పాదయాత్రలో కవర్ కాని నియోజకవర్గాలను బస్సు యాత్రలో జగన్ కవర్ చేయనున్నాడనేది కూడా సీనియర్లు చెబుతున్నమాట. ఫిబ్రవరికి ఈ యాత్రలన్నీ పూర్తవుతాయని, అదే సమయంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని వైసీపీ అంచనా వేస్తోంది. దీంతో జగన్ మరింత బిజీ కానున్నాడు. ఇప్పటికే కుటుంబానికి దూరంగా ప్రజల్లో ఉంటున్న జగన్ తాజా అంచనాలతో మరింత దూరం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఆయన పాదయాత్ర ముగించుకునేసరికి ఎన్నికల షెడ్యూల్ రావడం, ఆ వెంటనే బస్సు యాత్ర, ఎన్నికలు, ఇలా ఒకదాని వెంట ఒకటి ఉండడంతో ఇక జగన్కు రెస్ట్ లేదని చెబుతున్నారు. మొత్తానికి యువనేత తన షెడ్యూల్ను ప్రజల్లోనే నిర్ణయించుకోవడం, తన కుటుంబానికి కూడా దూరంగా ఉండడం అందరినీ కదిలించి వేస్తోంది.